హాయ్, వెల్కమ్ టు అమేజింగ్ స్టఫ్ ఆన్లైన్ స్టడీ సర్కిల్. సో ఏపీపీఎస్సికి సంబంధించినటువంటి ఉన్నతి ప్రోగ్రామ్ ద్వారా మనం ఎంసీక్యూస్ని డిస్కస్ చేసుకుంటూ వస్తూ ఉన్నాము. సో లాస్ట్ మినిట్ రివిజన్ కోసం బాగా హెల్ప్ఫుల్గా ఉంటుందని. బట్ నేను నిన్నటి నుంచి చాలా ఎక్కువగా దీనికి సంబంధించినటువంటి క్లాసెస్ని కండక్ట్ చేసుకుంటూ వస్తున్నాము. డీటీపీ సపోర్ట్ ఉండబట్టి కంటిన్యూస్గా 2 అవర్స్కి ఒకసారి ఈవెన్ నైట్ టైమ్స్లో కూడా అప్లోడ్ చేసాము. మనకి మన ఛానల్ తరఫున ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబర్స్గా ఉన్నారో, వ్యూయర్స్గా ఉన్నారో, వాళ్ళందరికీ మంచి రివిజన్ అందించాలనే ఉద్దేశంతో మనం చేస్తూ వచ్చాము. కానీ 60% సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారని చెప్పి తెలిసింది. సో నిజంగా ఇది చాలా ప్యాథెటిక్, చాలా సాడ్ థింగ్. ఎందుకంటే మేము ఇంత కష్టపడుతున్నాము, ఇంత వర్క్ చేస్తున్నాము. సో ఫర్ ఆల్ ద యువర్ సేక్ మనకి మంచి ప్రిపరేషన్కి అందించాలనే ఉద్దేశంతోనే. ఏదో మేమేదో పెద్ద చేస్తున్నామని కాదు, ఎవ్రీథింగ్ అంతా కూడా మీరే చేసేది, మీరే పర్ఫార్మెన్స్ చేసేది. బట్ మేమేదో ఒక ఉడత సాయంలాగా చేద్దామని చెప్పి ఈ ప్రయత్నంలో మేము చేస్తూ ఉన్నాము. కానీ సబ్స్క్రైబ్ చేయకుండా చాలామంది చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేయాలని చెప్పి అందరిని కూడా కోరుతున్నాము. సో 10 గ్రాంటెస్ట్లో ఎవరైనా ఇంకా జాయిన్ కాకపోతే ఖచ్చితంగా జాయిన్ అవ్వచ్చు. సో లెట్స్ స్టార్ట్. ఫిజిక్స్ గురించి డిస్కస్ చేద్దామని మేము ఇందాక చెప్పడం జరిగింది. సో ఇప్పుడు మనం ఫిజిక్స్ గురించి డిస్కస్ చేద్దాము. కారణం, ఫిజిక్స్ గురించి కంటెంట్ అనేది మనం చాలా తక్కువ ఇచ్చాం కాబట్టి. సబ్బు బుడగ వివిధ రంగులను ప్రదర్శించడానికి గల కారణం, కాంతి ధర్మాలలో చాలా ధర్మాలు అనేటివి ఉన్నాయి. అందులో వ్యతికరణం ఏదైతే ఉందో అది సబ్బు బుడగ వివిధ రంగులకి కారణమవుతుంది. నెక్స్ట్, దంత వైద్యులు ఉపయోగించేటువంటి దర్పణము, దంత వైద్యులు ఉపయోగించే దర్పణము పుటాకార దర్పణము. నెక్స్ట్, దర్పణాలు వెనుక భాగంలో ఏ రసాయన పదార్థంతో పూత పోస్తారు? దర్పణాలు వెనుక పూసేటువంటి పదార్థం పేరు సిల్వర్ బ్రోమైడ్. సిల్వర్ బ్రోమైడ్ అనేది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, కాంతి తరంగ సిద్ధాంతం ప్రకారము కాంతి ప్రయాణించడానికి కావలసినది ఏమిటి? ఖచ్చితంగా ఈథర్ అనేది కాంతి ప్రయాణించేందుకు కావాల్సినటువంటి ఒక యానకం అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్, పరమ శూన్య ఉష్ణోగ్రత అంటే -273 డిగ్రీ లేదా 0 కెల్విన్ కొలవడానికి వాడే అయస్కాంత ఉష్ణోగ్రత మాపకము దేన్ని వాడతారు? సో దేనిని ఉపయోగించి చేస్తారంటే, ద్రవస్థితిలో ఉన్నటువంటి హీలియంను ఉపయోగించి ఆ రేంజ్లో ఉన్నటువంటి టెంపరేచర్స్ని మెజర్ చేస్తారు. ఏ రకమైన అయస్కాంత పదార్థాలు ఘనస్థితిలో లభిస్తాయి? అయస్కాంతాల్లో ఘనస్థితిలో లభించేటివి ఫెర్రో అన్నమాట, ఫెర్రో. నెక్స్ట్, భౌమ్య అయస్కాంత బలరేఖ మన దేశంలోని ఏ ఐఎంపి ప్రాంతాన్ని తాకుతూ వెళుతుంది? మీ అందరికి కూడా పరిచయం ఉంటుంది, తుంబా. నెక్స్ట్, టేప్ రికార్డర్లో ప్లాస్టిక్ టేపు పైన పూసేటువంటి అయస్కాంత పదార్థం పేరు ఏమిటి? ఫెర్రిక్ ఆక్సైడ్. ఫెర్రిక్ ఆక్సైడ్ అనేది మనకి అయస్కాంత పూత టేప్ రికార్డ్స్లో, పాతకాలంలో టేప్ రికార్డ్స్. నెక్స్ట్, రెఫ్రిజిరేటర్సు ఏసీ రూమ్లు ఎందు పనిచేయు యంత్రము సూత్రము అంటే ఏ సూత్రం ఆధారంగా ఈ రెండు పనిచేస్తాయంటే ఫిల్టియర్ సూత్రము. ఫిల్టియర్ సూత్రం అనేది ఉంది, ఇంపార్టెంట్. ఈ సూత్రంలో ఏదో ఒకటి వస్తుందని చెప్పి గెస్ చేస్తున్నాము. నెక్స్ట్, రాగి తీగను మంచి దిమ్మెపై అమర్చినప్పుడు, రాగి తీగను మంచి దిమ్మెపై అమర్చినప్పుడు ఆ తీగ యొక్క విద్యుత్ వాహకం యొక్క పరిస్థితి ఏమిటి అంటే పెరుగుతుంది, పెరుగుతుంది. నెక్స్ట్, ఫ్యూజ్ తీగ నిర్మాణంలోని పదార్థం అంటే ఫ్యూజ్ తీగ ఉంటుంది కదా, దాన్ని దేంతో కూడినటువంటి తీగతో దాన్ని ఇది చేస్తారు అనేది ఇక్కడ పాయింటు. అది టిన్, టిన్. సో ఫిజిక్స్ బిట్స్ ఇంపార్టెంట్, ఫాలో అవ్వాలి. ఉష్ణ విద్యుత్ ఉష్ణోగ్రత మాపకాన్ని ఏ పదార్థంతో తయారు చేస్తారు? ఉష్ణ విద్యుత్ ఉష్ణోగ్రత మాపకం అనేది మనకు పాదరసంతో తయారు చేస్తారు, పాదరసంతో తయారు చేస్తారు. సారీ, యాంటిమొని బిస్మత్, పాదరసం కాదు, యాంటిమొని బిస్మత్, యాంటిమొని బిస్మత్. నెక్స్ట్, ఆల్బర్ట్ ఐన్స్టీన్ కింది వాటితో సంబంధం లేని ఆవిష్కరణలు, ఆయన చాలా కనుక్కోవడం జరిగింది, దాంట్లో ఆయనకి సంబంధం లేనిది కానీ చూస్తే క్వాంటమ్ సిద్ధాంతం అనేది అతను సంబంధించింది కాదు, అది మ్యాక్స్ ఫ్లాంక్ అండ్ బోర్కు సంబంధించింది. నెక్స్ట్, హైడ్రోజన్ బాంబు ఈ సూత్రంపై ఆధారపడి పనిచేస్తుంది. హైడ్రోజన్ బాంబు అనేది కేంద్రక సంలీనము ఆధారంగా పనిచేస్తుంది. నెక్స్ట్, కఠిన కాస్మిక్ కిరణాలను వెదజల్లేవి, కఠిన కాస్మిక్ కిరణాలను వెదజల్లేవి వచ్చేసి సూపర్ నోవా, సూపర్ నోవా. నెక్స్ట్, సిటీ స్కాన్లో నివారణలో స్కానింగ్లో ఉపయోగించేది,
సో సిటీ స్కానింగ్ పరంగా కానీ మనం ఆలోచించి చూస్తే మనకి ఎక్స్ కిరణాలు అనేటివి కనపడతాయి. కృత్రిమ రేడియో ధార్మిక మూలకం కానిది, అంటే ఇక్కడ అన్నీ కూడా కృత్రిమ రేడియో ధార్మిక మూలకాలు ఉన్నాయి, అందులో లేని దాన్ని మనం గుర్తించాలని చెప్పి ఇక్కడ మనకి టాస్క్. యురేనియం, సో మనము నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. సూర్యుడు మరియు నక్షత్రాలలో కేంద్రక సంలీనంలో ఇంధనంగా ఉపయోగించేది, అంటే వాటిలో సహజ సిద్ధంగా జరిగేటువంటి ప్రాసెస్లో హైడ్రోజన్ అనేది సహజ ఇంధనంగా ఉంటుంది. సూర్యుడు మరియు నక్షత్రాలలో హైడ్రోజన్ అనేది. బాథోమీటర్ దేనికోసం ఉపయోగిస్తారు? బాథోమీటర్ అనేది మనకి సముద్ర అడుగు భాగంలో ఉన్నటువంటి ఉష్ణోగ్రతని కొలవడానికి ఉపయోగిస్తారు బాథోమీటర్. నెక్స్ట్, మజ్జిగ చిలికినప్పుడు వెన్న వేరు పడడానికి గల కారణం, అంటే ఏ బలం అనేది దానికి ఆ రకమైనటువంటి ఇది కలిగిస్తుంది, అంటే అపకేంద్ర బలము. అపకేంద్ర బలము ఒక రోజులోని గరిష్ట కనిష్ట ఉష్ణోగ్రతలను కనుగొనడానికి ఉపయోగించే ఉష్ణమాపకం ఏది? 6 కనిష్ట గరిష్ట థర్మామీటర్, ఇంపార్టెంట్, ఇది చాలాసార్లు అడిగారు ఈ బిట్టు మాత్రము. నెక్స్ట్, ఒక వ్యక్తి భూమి మీద మీటర్ ఎత్తుకు ఎగరగలడు, అదే వ్యక్తిని కానీ మనం తీసుకొని పోయి చంద్రుని మీద ఎగరమంటే అతను అదే ఎఫెక్ట్కి కలిగేటువంటి ఎత్తు అంటే మనకి 6 meters, అంటే 1 × 6, ఎందుకంటే 6 రెట్లు ఎక్కువ కాబట్టి. నెక్స్ట్, ఘనరూపంలో ఉన్నటువంటి కర్పూరం అనేది ఆవిరిగా మార్పు చెందడాన్ని ఏమని పిలుస్తారు? అందరికీ తెలుసు ఈ రకమైనటువంటి బిట్స్ చాలా ఇంపార్టెంట్. ఉత్పతనము మెయిన్లీ ఎక్కువగా మీరు ఫోకస్ చేయాల్సింది, అపార్ట్ ఫ్రమ్ మేము చెప్పే క్వశ్చన్స్ కాకుండా. ఉష్ణం అనే టాపిక్ ఇంపార్టెంటు, కాంతి అనేటువంటి టాపిక్ ఇంపార్టెంటు, అయస్కాంతము మరియు విద్యుత్తు, అలాగే లాస్ట్లో కొలతలు అని చెప్పి ఒకటి వస్తుంది, అది ఖచ్చితంగా చాలా చాలా ఇంపార్టెంటు. దాంతో పాటుగా ఇంకా రిమైనింగ్ ఏమైనా ఉంటే ఒకసారి చూసుకోండి, ఎందుకంటే ఫిజిక్సు కెమిస్ట్రీలో ఎక్కువగా ఇబ్బంది పెట్టే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, మానవుడు వినగలిగేటువంటి అభిషలనీయ ధ్వని స్థాయి, మానవుడు అంటే శ్రవణీయ ధ్వనులు అని చెప్పి పిలుస్తారు, 60 decibels అన్నమాట. ఈ క్రింది వాణిలో సముద్రపు నీటిలో వ్యాకోచానికి కారణమయ్యేటువంటి వాయువుని కానీ కనుక్కోవాలి మనము. కార్బన్ డైఆక్సైడ్ వల్ల సముద్రపు నీటి వ్యాకోచం అనేది జరుగుతుంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే ఫ్రమ్ ఫిజిక్స్. సో నెక్స్ట్ మనం కెమిస్ట్రీ గురించి డిస్కస్ చేద్దాం ఇదే రోజున, అంతటా క్లోజ్ చేసుకుందాము. సో మరోసారి గుర్తు చేస్తున్నాను, మరీ 60% మెంబర్స్ వితౌట్ సబ్స్క్రైబింగ్ అంటే నిజంగా చాలా బాధాకరము. దయచేసి ఎవరైతే మన వీడియోస్ చూస్తున్నారో ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఏపీపీఎస్సీకి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మనం వాటి గురించి చెప్పి సబ్స్క్రైబ్ చేయించండి. నిజంగా ఈ కొద్ది రోజుల్లో చాలా ఎఫర్ట్స్ పెట్టాము దానికి సంబంధించి, మీ అందరూ కూడా అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను. థ్యాంక్ యూ.